దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియకుము. సామెతలు 3:3. దేవుని దయను బట్టి ఆయన తన ఉచితమైన మహాకృపను బట్టి మనలను సజీవులెక్కలో ఉంచాడు, మరి ఒక దినాన్ని అనుగ్రహించాడు. దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లుండుగాక. మన దేవుడు దయగలవాడు, కృపగలవాడు, సత్యమైన దేవుడు. మనమును సత్యవంతులముగా జీవించాలి, సత్య బాటలో పయనించాలి, సత్యాన్ని ప్రకటించాలి. నేనే మార్గము జీవము సత్యమును అని యేసు ప్రభు సెలవిచ్చాడు. సత్యమునకు చెవియగుము, కల్పన కథల వైపు తిరగకూడదు. సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయను. సత్యమును అమ్మివేయక దానిని కొనియుంచుకొను. సత్యమని దట్టి కట్టుకొని అపవాది తంత్రములను ఎదిరించాలి. దుష్టును అగ్ని బాణంలో ఆరిపోను. తద్వారా సత్య సమాధానమును మరియు నీకు విజయం లభించును. సమాధానపరచువారు దేవుని కుమారులనబడదురు. సర్వ సమాజానికి నీ ద్వారా సమాధానం కలగాలి. దేవునికి మహిమ కలగాలి, నీకు దీవెన కలగాలి. దేవుడు నిన్ను సత్య మార్గంలో నడిపించి నీకు జీవమును దయచేయునుగాక. ఆమేన్.